వరిలో సన్నరకం సాగు ద్వారా రైతుల పంట డిమాండ్ తద్వారా గిట్టుబాటు ధర పొందే వీలుంటుందని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతులతో వానాకాలం సాగు ప్రణాళిక కార్యక్రమానికి హాజరై వారితో మాట్లాడారు. వానాకాలంలో డిమాండ్ ఉన్న సన్న బియ్యం పంట, పత్తి, కంది పంటలు వేసుకుంటే రైతులు ఆర్థికంగా లాభం పొందుతారన్నారు. వానాకాలంలో మొక్కజొన్న పంటకు డిమాండ్ ఉండదని తెలిపారు. పత్తి పంటకు నియంత్రిత మద్దతు ధర పలుకుతుందని తెలిపారు. అలాగే సోయాబీన్ పంట కూడా డిమాండ్ ఉంటుందని తెలిపారు. వర్షాకాలంలో రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలు వేసుకుని లాభం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, రైతు సమన్వయ సమితి కన్వీనర్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, నిఖిల్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. డిమాండ్ వస్తుంది. ఆ వరిలో కూడా సన్న రకాలకు పోతే బాగుంటుందని చెప్పి అదొక ఆలోచన. మరి కందికి ఎందుకు పోతామన్నా అంటే, కంది కొన్ని ఏరియాస్లో వస్తుంది. ఎక్కడైతే మనకి ఇక్కడ 76,828 ఎకరాల కంది మనం గత సంవత్సరం రబీలో వేసుకున్నాం, గత సంవత్సరం వేసుకున్నాం. అంటే మనకు అలవాటు ఉంది కంది. ఆ కందికి కూడా రేటు ఉంది, కంది డిమాండ్ ఉంది. అంటే ఇతర రాష్ట్రాల్లో తగ్గించడో ఏమో తెలియదు, బట్ మన రేటు ఉంది కాబట్టి, దీనికి రేటు ఉంది కాబట్టి మనం పోదాము. అదేవిధంగా కాటన్, కాటన్కి కూడా మద్దతు ధర ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది నిరంతరంగా మద్దతు ధర ఉంది. అందరికీ బట్టలు కావాలా, అందరికీ ఇది కావాలా, ఏది తయారు కావాలన్నా అదే కావాలి కాబట్టి దానికి డిమాండ్ ఉంటుంది అని ఒక మార్కెట్ స్టడీ చేయడం వల్ల కాటన్ ప్రమోట్ చేస్తుంది. సోయాబీన్ కూడా, దానికి కూడా డిమాండ్ ఉంటుంది. దానికి ఏ పంట నీకు వద్దన్నారు? ఏ ఒక్క పంట ఓన్లీ మెయిన్ తగ్గించుకుంటారా? కొంచెం యాసంగిలో వేసుకోండి, వానాకాలంలో మీకు ధర రాదేమో అనే ఉద్దేశం చెప్పటానికి తప్ప మీ మీద మెడ మీద కత్తి పెట్టి ఇది చేయటం కాదండి. నేను ఆ విధంగా చేసిన, సో అది మీరు తగ్గించుకుంటారా, అసలు లేకుండా చేసుకుంటారా, ఇది వాస్తవ పరిస్థితి. వ్యవసాయ శాఖ, ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, వ్యవసాయ విస్తరణ అధికారి గారు గత 3-4 సంవత్సరాల క్రితం ఎప్పుడైనా చూసినారా అయ్యో అనేది? ఎవరైనా చెప్పండి ఇక్కడ రైతు ఏవో దొరకాలంటే 3 మండలాలకు ఒక ఏవో. నేను కలెక్టర్ గుంటూరు చేసిన, కలెక్టర్ సంగారెడ్డి చేసిన, కాబట్టి చెప్తున్నాను మొత్తం శాఖలోనే 10 మంది ఉండేటు, 3 మండలాలకు ఏవో. అంటే అసలు వ్యవసాయం అనేది చాలా ప్రధానం, కానీ అప్పుడు ఉన్నారా అంతమంది? లేదు. ఇప్పుడు ఏం చేశారు? మీ మీద మీకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు, పంటలు, పంట సాగు, అదేవిధంగా సేంద్రియ ఎరువులు, అదేవిధంగా ఎరువులు, అదేవిధంగా పురుగు మందులు, దీన్ని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి, ఏ మోతాదులో వాడాలి, అసలు వాడాలా వద్దా, ఏది ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకం వేసుకోవాలనే ఉద్దేశంతో ఒక ఏఈఓ, అగ్రికల్చర్ చదివిన ఏఈఓ, వ్యవసాయ అగ్రికల్చర్ డిప్లొమా, బీఎస్సీ అగ్రికల్చర్ అది చదివిన ఏఈఓని మీ క్లస్టర్లో 5,000 ఎకరాలకు పెట్టినారు. అంటే దీనిని వ్యవసాయం మీద ప్రాధాన్యం, రైతులు మంచి పంటలు పండించాలి, మార్కెట్ ఓరియంటెడ్ పండించాలి, లాభసాటితో ఉన్న పంటలు పండించాలి అనే సూచనలు ఇవ్వడానికి వీళ్ళకి పెట్టారు. లేదు ఏముంది, నార్మల్ ఆమె ప్రొఫెషన్, వృత్తి అది. ఏ వృత్తి? రైతులకి సలహాలు సూచనలు ఇవ్వాలి, అది వృత్తి. మరి వింటారా లేదా మీ మీ ఇష్టం. మన ఇంట్లో ఉంటారు జనాలు, ఇద్దరు 3 కొడుకులు అంటే ఒకడు వింటాడు, బాగుపడతాడు, ఒకడు చదవడు, ఇది పోతాడు. మాదంతే చదివినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా, చదవకుండా వ్యవసాయం అయినాడు. ఆ 1 ఎకరం మారటానికి నీకు కావాలా కంది విత్తనాలు ఇప్పిస్తాం, మేజ్ విత్తనాలు మా దగ్గర లేవు, ఎందుకంటే ప్రభుత్వమే పాలసీ తీసుకుంది కాబట్టి అని మేజ్ అయితే మా దగ్గర లేదు. ఏదైతే పంటలు చెప్తా ఉన్నామో దానికి కావాల్సిన విత్తనాలు మేము అందుబాటులో ఉంచుతాం, ఏది ప్రభుత్వం అందుబాటులో ఉంచుతాం. ఏదైతే అరే ఇది చెడిపోతావని చెప్పి ఇది మంచిది కాదని చెప్పి అదైతే నేను ఎట్లా పెడతా? తండ్రి పెడతాడా? నేను మీరే చెప్పండి, మీరు కూడా తండ్రులు, మేము కూడా తండ్రులు. మంచిది అయితే పెడతాడు, చదువుకోరా బాబు అని పంపిస్తాము, కాదురా బాబు చదువుకోకని చెప్పి మనం చెప్పి ఏమైనా చేస్తాం.
చదువుకునేటువంటి ఏమైనా సపోర్ట్ ఇస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సో ఇది ఇది విషయం జరిగింది చెప్తారు. ఇక రైతు బంధుకి సమస్య లేదు. ఆగరాదా ఇంకా ఇది మంచిదని భావించి మీకు సవాల్ ఇస్తున్నాం. ఇది అదే చేస్తారంటే మీకు ఇష్టం. ఆమె నేను దానికి అడ్డురా. ఏమెందుకు అడ్డు వస్తారు? నీ పొలం నీ కథ నీ వ్యవహారం. కానీ ఏది మంచిదో దాన్ని అందుబాటులో ఉంచుతాం, దాన్ని సలహాలు ఇస్తాం, దాని సూచనలు ఇస్తాం, అన్ని ఇస్తాం. సీఎం గారు చెప్పారు, ప్రభుత్వం చెప్పింది, రైతు బంధు ఖచ్చితంగా దొరికిస్తుంది. కానీ లాభసాటి వ్యవసాయ విధానం ఏంది? మార్కెట్ అనుగుణంగా వానాకాలంలో ఏ పంటలు వేస్తే, ఏ విత్తనం వేస్తే, ఏ వెరైటీ వేస్తే, ఏ రకం వేస్తే లాభసాటిగా ఉంటుంది రైతులకు చెప్పండి అనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక మీద తయారు చేసుకుంటుంది. మీరు ఎంతమంది ఫాలో అవుతారండి? మీ ఇష్టం. రైతు బంధు రాదని ఆగమాగం ఏం లేదండి. ప్రతి రైతుకు రైతు బంధు ఇవ్వమని చెప్పారు, అది ఖచ్చితంగా వస్తుంది. అదేం ప్రాబ్లం లేదు. ఇప్పటి నుంచి సరిగ్గా చూసుకుంటాం, దాని ప్రకారం ఇస్తాం. బట్ పంటలు అనేది మీ మీద సలహా మీ మీదే వదిలిపెడతాం.